ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క విషయంలో కాదు, డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం 6 గ్యారంటీల మీద చేస్తామని, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని, చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట్ర ప్రజలకు లేఖ రాయించారు. కానీ ఈరోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది, బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుణ్ణి వాడుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను, మీరు దేవుడి మీద ప్రమాణం కాదు, నిజంగా మీరు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశారు. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్ కు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఆయనే ముందు నన్ను అడిగాడు, హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని. నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈ రోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను, మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను, మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి, అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా. కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. మరి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని.